Are you ready? యేసయ్య హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. యేసయ్య హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. ఇప్పుడు మనం కాకుండా నేను అందాం. యేసయ్య హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. బాప్టిజం ఇచ్చే యోహాను అప్పటి వరకు సూపర్ అన్నమాట, గొప్ప నాయకుడు. జనాలందరూ అతన్ని వెంబడించేవాళ్ళు. అటువంటి బాప్టిజం ఇచ్చే యోహాను కాలంలో యేసు ప్రభు వారు పరిచర్యకి రాగానే ప్రజలందరూ బాప్టిజం ఇచ్చే యోహాను విడిచిపెట్టి యేసయ్యని వెంబడిస్తున్నారు. అందరూ యా బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులకు వేదన కలిగి, యోహానన్న ఇప్పటి వరకు ప్రజలు నిన్ను వెంబడించారు, ఇప్పుడు అందరూ యేసయ్యని వెంబడిస్తున్నారు అనగానే బాప్టిజం ఇచ్చే యోహాను ఏ అసూయ పెట్టుకోకుండా, ఏ పగ పెట్టుకోకుండా తన శిష్యులతో చెప్పింది ఏంటి తెలుసా? ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నా సెల్ఫ్ తగ్గిపోవాలి, ఆయన సెల్ఫ్ పెరగాలి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల నుండి బయటికి రావటం అసాధ్యం. దేవుడు దేవదూతను పంపించి ఒకటో గేటు దాటించి రెండో గేటు దాటించి చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎవరు? దేవదూత. దేవుడే దేవదూత బయటికి తీసుకురాగానే ఒకటో ఇనప గమిని దాటి రెండో ఇనప గమిని దాటి చెరసాల నుండి బయటికి తీసుకురాగా దేవదూత చేయి పట్టుకొని తీసుకుని వచ్చి చర్చి చూపెట్టి నేను ఎక్కడ దాకా నిన్ను తీసుకొచ్చా, ఇప్పుడు ఎక్కడ నుండి నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళాలి. వెంటనే పేతురు అడిగాడంట. ఏమని అడిగాడంటే, ఆ ఒకటో గేట్ని దాటించావు, రెండో గేట్ని దాటించావు, ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చావు, ఆ మందిరం దాకా రాకూడదా? నేను రాను. ఇప్పటి వరకు నా చేయి పట్టుకున్నావు, ఇక నుండి నా చేయి పట్టుకోకూడదు, నువ్వు యేసయ్య చేయి పట్టుకోవాలి. అంటే దేవదూత చెప్పేది, నా సెల్ఫ్ కనబడకూడదు, ఎవరి సెల్ఫ్ కనబడాలి? యేసయ్యా. ఈ దేవదూత అనే మాట ఏంటి తెలుసా? ఇది నేను నా మనసులో వచ్చినందుకు కాదు బయట తీసుకొచ్చింది, దేవుడు జోక్యం చేసుకున్నాడు గనక. ఏ దైవజనుడైనా ఆమెనండి, ఏ విశ్వాసి అయినా నీ ద్వారా దేవుడు ఏమైనా చేపిస్తే ప్రజలు మనల్ని పట్టుకోకూడదు, ప్రజలు యేసయ్యని పట్టుకోవాలి. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏమన్నా చేపిస్తే ఆమెనలేదే, నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏమన్నా చేపిస్తే ప్రజలు మన పట్టుకోకూడదు, ప్రజలు మనతో ఉండకూడదు, ప్రజలు యేసయ్యతో ఉండాలి. అప్పుడు ప్రజలు మనతో ఉంటారు. ఆయన హెచ్చబడాలి, మన సెల్ఫ్ డౌన్ అవ్వాలి, ఆయన సెల్ఫ్ పైకెత్తబడాలి. మన కుటుంబం తగ్గబడాలి, యేసయ్య హెచ్చబడాలి. మన సంఘం తగ్గబడాలి, యేసయ్య తగ్గబడాలి. అంటే దానికి అర్థం ఏంటంటే, అనేక అర్థాల్లో ఒక అర్థం, యేసయ్య మనలో ఇంక్రీజ్ అవ్వాలి, మన సమస్య డిక్రీజ్ అవ్వాలి. అది మన చేతిలోనే ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. పౌలు శీలలు చెరసాల్లోకి వెళ్ళారు. పౌలు శీలలు చెరసాల్లోనికి వెళ్ళగా వాళ్ళు భయంకరమైన సమస్యలు ఉన్నారు. సమస్య వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి, కానీ సమస్యని డిక్రీజ్ చేశారు యేసయ్యని ఇంక్రీజ్ చేశారు. సమస్య తగ్గబడింది, యేసయ్య హెచ్చబడ్డాడు, చెరసాల సంఖ్యలు ఊడిపోయినాయి, కాళ్ళో బోండాలు ఊడిపోయినాయి, నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు? యేసయ్య ఇంక్రీజ్ అయినప్పుడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తన రోగాన్ని ఇంక్రీజ్ చేసింది, ఆ రోగాన్ని హెచ్చించింది. డాక్టర్ గారు అన్నారు నువ్వు మరణిస్తావని, శాస్త్రులు పరిశీలన అన్నారు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టి చంపుతామని, భర్త అన్నాడు నువ్వు చనిపోతావని. కానీ ఒక మాట అంది, యేసయ్య వస్త్ర చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతా. యేసయ్య ఏం చేసింది? ఇంక్రీజ్ చేసింది రోగాన్ని, డిగ్రీస్ చేసింది. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పండి, యేసయ్య ఏం చేసింది? ఇంక్రీజ్ చేసింది రోగాన్ని. ఏం చేసింది? వెంటనే స్వస్థత కలిగింది. ఈరోజు మన జీవితంలో కూడా అదే ఉండాలా? ఈరోజు నీకు ఉద్యోగం లేదేమో, ఆ ఉద్యోగం ఇక ఎన్నడూ రాదు. నీ బంధువులు అంటున్నారు వయసు దాటిపోయింది ఇక ఉద్యోగం రాదు, నీ స్నేహితులు అంటున్నారు ఉద్యోగం రాదు, అందరు అంటున్నారు ఉద్యోగం రాదు. నువ్వు ఆ సమస్యను ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. కానీ నువ్వు ఏమన్నా తెలుసా? యేసయ్యని ఇంక్రీజ్ చేయాలి. యేసయ్య ద్వారా నాకు ఉద్యోగం రావటం సాధ్యమే. ఈరోజున
నీ ప్రమోషన్ రాదంటున్నారు, అందరు అంటున్నారు, కలెక్టర్ గారు అంటున్నారు, డిఎస్పీ గారు అంటున్నారు, ఎస్పీ గారు అంటున్నారు, కొలీగ్స్ అంటున్నారు ప్రమోషన్ రాదని. నువ్వు ఆ సమస్యను ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి, యేసైని ఇంక్రీజ్ చేయాలి. నా దేవుడు దానియేలుని హెచ్చించాడు, నన్ను కూడా హెచ్చించగలడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున అందరు అంటున్నారు ఇక పిల్లలు పుట్టరు, టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినా కూడా, టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళినా నీకు పిల్లలు పుట్టరు. కానీ ఆ సమస్యను డిక్రీజ్ చేసి యేసైని ఇంక్రీజ్ చేయాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, యేసైని ఇంక్రీజ్ చేయాలి. ఇంతకీ నీ సెల్ఫ్ను ఇంక్రీజ్ చేస్తావా, యేసైని ఇంక్రీజ్ చేస్తావా? ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆర్ యు రెడీ? యేసయ్యే గనక ఈ సెల్ఫిష్ లోకంలో, యేసయ్యే గనక ఈ స్వార్థమైన లోకంలో, స్వార్థపూరితమైన లోకంలో, యేసయ్యే నీ కుటుంబాన్ని గనక పట్టించుకోకుండా ఉండుంటే, నీ బిడ్డల్ని గనక ఆయన పట్టించుకోకుండా ఉండుంటే, ఈరోజు నువ్వు బతికుండేవాడివి కాదు, ఈరోజు నువ్వు బతికుండే దానివి కాదు. యేసయ్య నిన్ను పట్టించుకున్నాడు. దేవుడి మాట చెప్పమంటున్నాడు, నువ్వు అప్పుల్లో ఊపిలో నుండిపోయావు, అప్పుల ఊపిలో నువ్వు కూరుకుపోయావు, ఇక బయటికి రావడానికి వీలు లేదు. నీ బంధువులు నీ బంధువులు నిన్ను చూడటానికి రావట్లా, నీ సొంత తోబుట్టులు నీ ఇంటికి రావట్లా, అయినా నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోయినా, యేసయ్యా ఈ సెల్ఫిష్ వరల్డ్లో నన్ను కాపాడు దేవా అని నువ్వు అడిగినందుకు, అప్పుల్లో నువ్వు బయటికి రాలా, ఇంకా అప్పులోనే ఉన్నావు, అయినా మరణం జరగకుండా దేవుని కాపాడుతున్నాడు. దేవుని ఆత్మ స్పష్టంగా ఐదుగురితో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళే అప్పుల ఊపి భయంకరం, నువ్వు వెళ్ళే అప్పుల ఊపి భయంకరం, అంత ఊపిలో ఉన్నావు కానీ నిన్ను పట్టించుకోవడానికి లేడు, నా దేవుడే నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన. భయపడకు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ దిక్కుగా మారాడు, ఆయన నీకు బలముగా మారాడు, ఆయన నీ కొరకు నిలబడతాడు. ఆయన నీ సెల్ఫ్ని ఏం చేయి, డిక్రీజ్ చేయి, యేసైని ఏం చేయి, ఇంక్రీజ్ చేయి. ఫ్యాన్ వాల్యూమ్ అంటే ఫ్యాన్ స్పీడ్ నువ్వు పెంచాలనుకుంటే ఒకట్లో ఉంచగలవు, మూడులో ఉంచగలవు, ఐదులో ఉంచగలవు. అది ఎవరి చేతిలో ఉంది? అది నీ చేతిలో ఉంది. నీ ఏసీ మిషన్ 21లో ఉంచగలవు, 18లో ఉంచగలవు, 16లో ఉంచగలవు. 16లో ఉంచుంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంది? ఈరోజు యేసయ్యని ఇంక్రీజ్ చేయటం నీ చేతిలో ఉంది. హల్లెలూయా. సమస్య ఎంత పెద్దదన్నావని, అది ఎంత ఇరుకన్నావని, నా సమస్యను ఇంక్రీజ్ చేయను, యేసయ్యని ఇంక్రీజ్ చేస్తా. నెహెమ్యా అమీనండి. నెహెమ్యా యెరూషలేం గోడలు కట్టడానికి వెళ్తున్నప్పుడు సొంత వాళ్ళు అడ్డుపడ్డారు, బయట వాళ్ళు అన్నారు నువ్వు ఎలా కడతావన్నారు. వెంటనే సమస్యను డిక్రీజ్ చేశాడు, యేసయ్యని ఇంక్రీజ్ చేశాడు. ఏమన్నా తెలుసా? దేవుని కృప కలిగిన హస్తం నాకు తోడుగా ఉంది. ఒక క్షణం, గోడ కట్టాడా? చెప్పండమ్మా, గోడ కట్టాడా? పూర్తి చేశాడా? అందరు తోడుగా ఉన్నారా? కానీ దేని ఇంక్రీజ్ చేశాడు? యేసయ్యని ఇంక్రీజ్ చేశాడు. స్వస్థత వచ్చిందా? రాలా. అప్పులు పోయినాయా? అబ్బాయికి వీసా వచ్చిందా? అమ్మాయికి వీసా వచ్చిందా? ప్రమోషన్ వచ్చిందా? సమస్యను డిక్రీజ్ చేస్తాం, యేసయ్యని ఏం చేస్తాం? దేవుని కృప కలిగిన హస్తం నాకు తోడుగా ఉంది. నక్క ఎగిరి దూకితే గోడ కూలిపోద్దన్నారు, దేవుని కృప కలిగిన హస్తం నాకు తోడుగా ఉంది. శత్రువులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని కృప కలిగిన హస్తం నాకు తోడుగా ఉంది. 52 రోజులకి గోడ కట్టిన తర్వాత అన్నాడు, దేవుని కృప కలిగిన హస్తం ద్వారా గోడ కట్టగలిగాను. ఈ రోజున నీ చేతిలో ఉంది. నీ ఫ్యాన్, నీ ఇంట్లో ఫ్యాన్ నీ చేతిలో ఉంది. సరిపోలా. నీ ఏసీ, నీ ఇంట్లో ఏసీ రిమోట్ నీ చేతిలో ఉంది. టీవీ రిమోట్ నీ చేతిలో ఉంది. నీ ఏసయ్యా, మీ ఏసయ్యా, నా ఏసయ్యా నీ చేతిలో ఉంది. నువ్వు ఇంక్రీజ్ చేయాలి అంతే. హల్లెలూయా.